మీ చాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ తెలిపారు. గతంలో టీడీపీ, నేడు వైసీపీ విపత్తుల్లో రైతుల్ని ఆదుకున్న గుణాంకాలతో బహిరంగ చర్చకు సిద్ధమని చంద్రబాబుకు సవాల్ విసిరారు. పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులను ఆదుకున్న ఘనత వైసీపీ ప్రభుత్వంకి ఉందని అన్నారు. అనేక జిల్లాలలో వరదలు సృష్టించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రులు వెంటనే స్పందించి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అందరూ సకాలంలో సానుకూలంగా స్పందించి ప్రజలకి అన్ని విధాలా అండగా నిలవడం జరిగింది. జలమయమవుతున్నటువంటి లోతట్టు ప్రాంతాలు కానీ లేదా రాకపోకలకు అంతరాయంగా ఉండేటువంటి గ్రామాలు కానీ ముందుగానే గుర్తించి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం, వాళ్ళకు అవసరమైనటువంటి వసతి సదుపాయాలు కల్పించడం, భోజనాలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఈరోజు ఎక్కడ ప్రజా జీవితానికి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఈరోజు సజావుగా సాఫీగా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు ఎక్కడ జనజీవనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వ వైఫల్యం ఇది, ఈ ప్రభుత్వం ఇది చేయలేకపోయింది, ఇదిగో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవడైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వ్యక్తి విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఏ విధంగా నిలవాలి అనేటువంటిది మనం ప్రయత్నం చేస్తాం. ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళకి ప్రజలు ఓట్లు వేశారు, వాళ్ళకి ప్రజలు ఆదరించారు, కాబట్టి ఏదన్నా సహాయక చర్యల్లో పాల్గొనడం అనేటువంటిది పరిపాటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నా మీరందరూ ప్రజలకి అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టండి అని చెప్పి మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి ఏ విధంగా ఉంది అంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు, ఎక్కడా కనిపించలేదు, వాళ్ళు ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఒక ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ అది జరగలేదు, ఇక్కడ ఇది జరగలేదు, మీరు అట్లా చేయాలా, మీరు ఇట్లా చేయాలని చెప్పి సూచనలు సలహాలు, దానిలోనే కాస్త బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ చేసి వెళ్లిపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు. చంద్రబాబు నాయుడు గారు మైక్ ఒకటి తీసుకుని జనాల్లోకి వెళ్లి ఈరోజు ఈ ప్రభుత్వం మీద రకరకాలైనటువంటి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను చంద్రబాబుని అడిగేది, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు 14 సంవత్సరాలు, 14 సంవత్సరాలలో వ్యవసాయానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి నువ్వు తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి చర్యలు కానీ రైతాంగానికి అండగా నిలిచినటువంటి సందర్భం కానీ ఏదన్నా ఉంది అని అంటే, ఒకసారి నీ అంతరాత్మకు నువ్వు పునరాలోచిస్తే ఎక్కడా కూడా రైతుల సంబంధించి